ఇంకక్కడే ఉంటే ఏం జరుగుతుందో అర్థం కాక నీళ్ళ వంకతో నిన్ను తీసుకొచ్చాను. అయితే లవల పడ్డా అన్నమాట. ఏమోని వాణ్ణి చూడగానే గుండెల్లో ఏదో తెలియని అలజడి. ఇది అని తెలుసుకోలేకపోతున్నాను. దాన్ని ప్రేమంటారే పిచ్చి ముద్దు. ఏ మహి మమ్మ వచ్చినట్టుని తలుపుతీ. अदे चूस्तुन्ना दोंगला इक्कड़ दोंगला एवरू लेरू मर्यादगा बयटिकि वेल्लु. अबद्धालु अडगु मीनाक्षी. ना पेरु मीनाक्षी कादु. चापल्लांटि अंदमैन कळ्ळुनु नी पेरु मीनाक्षी कादा? మీ పేరెంట్స్ కి టేస్ట్ లేదు మీనాక్షి. అరే మళ్ళీ మీనాక్షి అంటావా? వేరే ఎంకి. నా మనసు దోచుకున్న దొంగ ఈ ఇంట్లోకే వచ్చింది. కాస్త చెప్పి నా బాధ తప్పించు మీనాక్షి. ఎన్ని సార్లు చెప్పేది నా పేరు మీనాక్షి కాదు అను. అను ప్రేమించినమే కనబడకపోతే ప్రియుడు అంతలాడిపోతాడు. నీ బాయ్ ఫ్రెండ్ కి ఎప్పుడు చెప్పలేదా అను? చంపేస్తున్నావు బాబు. ప్లీజ్. ఏ చేతులు మమ్మకనే వచ్చిందంటే నీన నిన్ను కావాలని రమ్మన్నానని దండకాలం మొదలెడుతుంది. ఉండు మహిన్ పంపిస్తా. Hi, I am Siddhartha. Aite, yeh ka wali? Nuve ka wali? Yega tarika unda? Pelle apur jaise kuna? What? What? Anta vente? Yeh pelle jaise kawa? Kutta ka yeh do gottangani jaise kawal kada? A gottangani nee na ma, nee fixa yano? Nuvu fixa u? Yeh vani? Nuve na pelle awa? Anta vente? यदव फार्मालिटीज़ मन की पड़ो इंदाक जो अच्छीपया मन प्रेम लड़ाऊ ने इष्ट पड़ा आड़पील का बैठक चुप मगाड़ी कदा अंदे चुनासमे पुटा नैनू नी कोसमें पुटा ने फिस्या फिस्व मनमे मगड़ू पड़ावा नमस्कार आंटी मंच नील अड़का लेवंटो अभी सर इतानी ड्रस बाबू कंप्यूटर युग मन सांप्रदाय मन मर्चिपक रोजुला इंत पद्धति उन्नावंटे अय्या रेप नी काबो भार्य अदृष्टवंतरालो उंडय्या मंच नीलू विनावगा आंटी एमंदो इवा मन को पनी నిన్ను పెళ్లి చేసుకొని తీసుకెళ్లిపోడం. మహి సిద్ధు సిద్ధు మహి ఎలా ఉంది ఫిక్స్ అయ్యా? నీ ఫ్రెండ్కి చెప్పవే ఎక్కేలా చెప్పు. మీనాచి అను అంటానే యదవనాస చెప్పే. సిద్ధు మహి మహి సిద్ధు సిద్ధు మహి మహి సిద్ధు. ఆ అబ్బాయిడే దాహం తీరిందంట ఆంటీ వెళ్ళిపోయాడు. ఎంత పద్ధతి గల కుర్రాడు. మీరే తరివేసుంటారు. మీ ఇద్దరు రౌడీలాగా తయారవుతున్నారు. ఇలాంటోడు దొరకడే కుర్రాడు కత్తిలా ఉన్నాడు. ఫిక్స్ అయిపో ఆడే నిమ్మగుడు. అయిపోతావరా రే. ఎవడి చెల్లెలినో చూస్తేనే బీభత్సం చేశాడు. తన చెల్లెల విషయం తెలిస్తే తలనరికి ఫుట్బాల్ ఆడతాడు. వాడికి మీ అన్నయ్యకు పడదు. వాడు ఊరుకున్న మీ అన్నయ్య ఊరుకోడు. నేను ఫిక్స్ అయ్యాను. ఆ అమ్మాయిని వదిలే ప్రసక్తే లేదు. పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయిని చేసుకుంటా. మగాళ్ళలా మాట్లాడేవు సిద్ధు. ఈ చక్కగాళ్ళ మాటేవు నువ్వు పట్టించుకోకు. నా ఫుల్ సపోర్ట్ నీకు ఎప్పుడూ ఉంటుంది. నీకే ఎగేస్తావు. ఆడెంత ప్రాబ్లంలో ఉన్నాడో అర్థం చేసుకో. వాళ్ళన్న తెలిస్తే చంపేస్తాడు. చావ్ అందరికీ కామన్. ఎవరికైనా డిస్కౌంట్ ఉంటుందా? డిస్కౌంట్ ఉంటుందా? డిస్కౌంట్ ఉంటుందా? డిస్కౌంట్ ఉంటుందా? అన్న ఇప్పుడే వస్తాను. హాయ్. ఆ రోజు తప్పించుకున్నాడు. ఈ రోజు దొరికాడు. రేసి వస్తుంది జాగ్రత్త. I'm sorry.
కొంచెం ముందొచ్చినట్టున్నాను. లేదు మేడం, ఏం ఆడితే మధ్యలో టీ తాగడానికి వచ్చాం. మేమంతేనండి. అంత అబద్ధం మేడం. హై రేంజ్ లో ఇరాక్ అమెరికా యుద్ధంలో ప్లాన్ చేసినట్టున్నారు. పాండు గారు, మన పోలీసులకి ఈ మధ్య కామన్ సెన్స్ లేకుండా పోయింది. ఫైట్ మొత్తం అయిన తర్వాత రావాలి. ఇప్పుడు చూడండి పాపం, ఫైట్ ఆగిపోయినందుకు వాళ్ళంతా నిరుత్సాహంగా ఉన్నారు. అలాగే టైర్ మార్చడానికి మీకు ఎంత టైం పడుతుంది? 15 నిమిషాలు మేడం. పాండు గారు, అమ్మా అక్కయ్య వచ్చింది. ఏమండి? దిగండి. ముందు నువ్వు వెళ్ళి పని చూసుకో. హలో, ఈ బ్యాగ్ ఎవడు తీసుకెళ్తాడు? రామా, బాగున్నావా? బాగున్నానమ్మా. అల్లుడు గారిని లోపలికి రమ్మనమ్మా. రానంటున్నారు నాన్న. ఏ ఏముంది, ఎప్పుడుండో బాగవుతున్నాగా నాన్న. అక్కడ వాడు టార్చర్ పెడుతున్నాడు, ఇక నేను ఊరుకోను. ఏ నువ్వు ఉండరా. ఎంత అడుగుతున్నాడమ్మా? 5,000 నాన్న. అంతేగా, ఇద్దాం రమ్మని చెప్పు. ఎన్నిసార్లు ఇస్తాను నాన్న, ఇప్పటికీ మిమ్మల్ని పీల్చి పిప్పి చేస్తున్నారు. పర్వాలేదమ్మా, నా కూతురు సుఖం కోసం ఎన్నేళ్లైనా బాధలు పడతాం. 5,000గా ఇద్దాం రమ్మని చెప్పు. ఏ మహి, నువ్వెళ్ళి బావని తీసుకురా. బాగున్నారా బావగారు? బాగానే ఉన్నాను. రండి అల్లుడు గారు, రండి రండి. బాగున్నారా? బాగానే ఉన్నాను. ఈసారైనా 4 రోజులు ఉంటారా? నాకంత టైం లేదు, సాయంత్రంలోగా వెళ్ళాలి. ఈలోపు అరేంజ్ అవుతాయిగా. అరేంజ్ చేస్తాను. ఏయ్ నుంచుని చూస్తారంటే అల్లుడు గారు లోపల తీసుకుని పదండి. మయ్య మాటలు ఇక్కడ కూర్చున్నాం. రాఖీ రండి. రైట్, ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఏం జరగాలి ఇక్కడ? పాండు గారు, ఈ కుర్రాడు విక్కీ గారి తమ్ముడు మేడం. విక్కీ తమ్ముడా? గాయం జగపతి బాబు కాదు, పెళ్లి పందిరిలో జగపతి బాబు. ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా. ఏంట్రా కౌంటర్ చేసేది అన్న? మాకు నిద్ర లేకుండా చేస్తే తమ్ముడు జోలపాట పాడే టైప్ అన్నమాట. ఎందాక వచ్చింది? ఇల్లో చూసాడండి, పడిపోయాడు. వెనకాలే వెళ్ళి నువ్వేనా పెళ్ళమని చెప్పాడు, వినలేదు. మళ్ళీ దారిలో వస్తేమో ఇంకోసారి చెబుదాను వెయిటింగ్. అంటే ఏమి టీచింగ్ మేడం? వీళ్ళ లోపలేసేద్దాం. పాండు గారు, ఐ లవ్ యూ అనగానే అమ్మాయిలు పడిపోరు, టైం పడుతుంది. సిన్సియర్ ప్రేమ ఎప్పుడూ గెలుస్తుంది, దాన్నెవ్వరూ ఆపలేరు. అమ్మాయిని మరీ ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్త పడండి. ఆ బస్ డ్రైవరు బస్ తెలకుండా నాకు తెగలైనస్తున్నాడే. నువ్వు పెద్ద సావిత్రివే, అన్నతో నుంచో, తమ్ముడితో ఫస్ట్ షో. మహి, ఏ మహి, ఏమైంది? ఏదో గై, వాడెవడో పంచిరావుడు తగిలాడు కదా, ఆ ఎఫెక్టే ఇది. నోనో, అదేం లేదే. తగిలిన ప్రతి వాడికి నువ్వే ఫస్ట్ అని చెప్పే దానికి అబద్దాలు సరిపోతాయి. నువ్వు అబద్దం ఆడలేవు. కమోనియా కుచ్చు కుచ్చు హోతాయనా? అదే లేదంటున్నాం కదే. థ్యాంక్ గాడ్, వాడికి మనం ఊరెళ్తున్న సంగతి తెలియదేమోనే. తెలుసుంటే వెంటపడి మరీ వచ్చేవాడు. ఈ రోజుల్లో అబ్బాయిలంతా సిన్సియర్ గా ఉండరే. ఇల్లు గుడి పక్కనే కాబట్టి వచ్చాడు. మన కోసం ఊళ్ళో పట్టుకుని తిరిగే కాలం కాదే ఇది. ఏంటే బుద్ధి ఉందా నీకు? అసలు కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా? అరే, ఎదురు వాళ్ళ ఫీలింగ్స్ ఏం పట్టవా నీకు? నేను మా మేడం గారు షష్టిపూర్తికి వెళ్తున్నాను, 2 రోజుల్లో వస్తాను. నేను లేకుండా మీరు ఉండగలరా? లేదు మీరు నాతో వస్తారని తొక్కలోకి ఒక్క మాట అడిగావా? ఎంత టెన్షన్ పడ్డాను. నువ్వు బస్ ఎక్కే తెలిసింది, 100 to 120 స్పీడ్, నేషనల్ హైవే. చూపిడి దొంగల్లా ప్రతి బస్సుని ఆపాను. 2-3 సార్లు లారీ కింద కూడా పడిపోయానే. నేను చచ్చినా నీకు పట్టింపలేదా? ఉండదు, మర్చిపోయావా? టైం పాస్ కోసం చూశానే నిన్ను. ఏదో ఫిగర్ బాగుంది, నన్ను చూస్తుంది కదా అని చూడలేదు. గుండె ఆగిపోయింది నేను చూసినప్పుడు. దిమ్మ తిరిగింది, మత్తి చెడిపోయింది, నరాలు తగ్గిపోయాయి, లోకమంతా చీకటైపోయింది. ఇన్ని బీభత్సాలు ఎంకి మొదటి చూపులోనే. ఊహ తెలిసినప్పటి నుంచి నీలాంటి దాని కోసం వెతికాను. నీకంటే 100 రెట్లు అందమైన అమ్మాయిని చూశాను, కానీ ఎక్కడా రాలేదు ఈ ఫీలింగ్. నీ దగ్గర వచ్చింది. దేనికే దేనికి అర్థం కాలా? ఓకే, లీవ్ ఇట్. అయినా నీ సంగతి ఏంటే? నువ్వు హ్యాపీగా ఉన్నావు అనుకుంటున్నావా? అసలు వాళ్ళ ముఖం చూడు, నీ ముఖం చూసుకో. మనసులో ఉన్న డిస్టర్బెన్స్ ముఖంలో ISI మార్క్ లా కనబడుతుంది. చూడవే చూడు.
ఫోన్ని వదిలే మా చిన్నపిల్ల పొరపాటు చేసింది. ఏంటి పొరపాటు? ఆ ఏంటి పొరపాటు? నేను లేకుండా అది ఎలా బతుకుతుందా? నేను టెన్షన్ పడుతుంటే పొరపాటు అండి పొరపాటు. వదిలే మా ఆకలి వస్తుంది. ఆకలి వస్తుందా? నీ పర్సేదే పర్సే.